ప్రైజ్లాడ్ దేవుని దుస్తోత్రం ప్రభు నామమే అందరికి వందనాలు దేవుని మహాకృప చొప్పున మరి అనుదిన ఆత్మీయ ఆహారము పావుర సందేశము వీక్షకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొక అనుదిన ఆత్మీయ ఆహారాన్ని మనం ధ్యానం చేద్దాం చదువుకుందాం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ ఏ విధంగా మాట్లాడుతున్నారో ఏ విధంగా మనం ఉండాలో ఏం సరి చేసుకోవాలో ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. మనం శ్రద్ధగా వాక్యాన్ని విందాం. మొదటి యోహాను రాసిన సువార్త 1:7 చక్కటి మాట తెలియపరుస్తుంది. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అంటున్నారు. ఎవరు? మనము, విశ్వాసమైన మనము, క్రీస్తును సహవాసం చేస్తున్న మనము, క్రీస్తుతో ఉన్న మనము, ప్రభువుని సేవిస్తున్న మనము అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. అన్యోన్య సహవాసము అన్నాడు. ఆదాము ఒంటరిగా ఉండుట ప్రభువుకి ఇష్టం లేక సాటి అయిన సహాయాన్ని ఇచ్చి అన్యోన్య సహవాసం ఉండేటట్టు ప్రభువారు సమకూర్చారు. అలాగే మనం చూసుకున్నట్లయితే రోజు ప్రభువారు రోజు సాయంత్రం వేళ కూడా వారితో మాట్లాడటానికి సహవాసం చేయడానికి తండ్రి అయిన దేవుడు వచ్చారు. సహవాసంలో ఆనందం ఉంది అన్నాడు. సహవాసం లేకుండా యోహానుని పద్మాసు దీపంలో పడవేశారు. ఎవరును లేక ఒంటరిగా పద్మాసు దీపంలో వేసినట్టుగా మనకు కనపడుతుంది. అంటే సంతోషము సమాధానం లేకోకుండా ఆయన్ని ఒంటరిగా వేశారు. ప్రభు వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే మనము అన్యోన్య సహవాసం కలిగిన వారిగా మనం ఉండాలి అని వాక్యం తెలియపరుస్తుంది. అయితే మన సహవాసము ఎవరితో ఉంటున్నాం? అన్యోన్య సహవాసం బాగానే ఉంది. ఇద్దరు కలిసి జీవించడానికి భార్యాభర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మరి స్నేహితులు కావచ్చు. వారు ఒకరికొకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అని తెలియపరుస్తుంది. మరి మన సహవాసం ఎవరితో చేస్తున్నాం? అసలు అన్యోన్య సహవాసము ఎవరితో చేయకూడదో మనకు తెలిస్తే ఎవరితో చేయాలో మనకు అర్థమవుతుంది. ప్రభువే తెలియపరుస్తున్నారు మన సహవాసం అయితే తండ్రితోనూ అలాగే కుమారుడు అనే క్రీస్తుతో సహవాసం ఉండాలి అని తెలియపరుస్తుంది. మరి ఎవరితో సహవాసం చేయకూడదు అన్న మాటను 4 మాటలు జ్ఞాపకం చేసుకొని ముగించేద్దాం. మొట్టమొదటిగా యోగు గ్రంథము 15:19 జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్యులతో సహవాసము చేయొద్దు అని తెలియపరుస్తున్నాడు. అన్యులతో సహవాసము, అన్యులు అనగా దేవుని ఎరుగని వారు, దేవుని గురించి తెలియని వారు. 15:19 చూసుకున్నట్లయితే అన్యులతో సహవాసము చేయక అని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని ఎరుగని వారితోనూ, దేవుని గురించి తెలియని వారితోనూ, దేవుని గురించి మరి సంపూర్ణంగా తెలియకోకుండా అలాంటి వారితో మనం సహవాసం చేయొద్దని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని తెలియకోకుండా సహవాసం చేయొద్దు. అలా అని పూర్తిగా సహవాసంగా టీను భోజనం చేయొచ్చు, కానీ మరి ముఖ్యంగా అన్యోన్య సహవాసం వరకు మనం వెళ్ళకూడదని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే మాటలు కూడా వారిలో వస్తూ ఉంటాయి. వారితో మాట్లాడుతూ ఉండగానే దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు నిజంగా ఉన్నాడా అని కొన్ని ప్రశ్నలు వేస్తుంటే మనకు కూడా అలాంటి ఆలోచనలు రావచ్చు. మన ఆలోచనలను విశ్వాసాన్ని డైవర్ట్ చేస్తారు. కాబట్టి వారితో మనము సహవాసము చేయకూడదని వాక్యం తెలియపరుస్తుంది. కీర్తన 106:5 35:1 చూసుకున్నట్లయితే ఒక చక్కటి మాట తెలియపరుస్తున్నాడు కీర్తనకారుడు. 35 ఏమని రాస్తున్నాడంటే అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది. అది అందుకు సహవాసం చేయొద్దు అన్నాడు. అన్య జనులతో సహవాసం చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి క్రియలను మనకు కూడా అలవాటు అయ్యే సమాధానం అలవాటు అయ్యే అవకాశం ఉంది. అందుకనే మరి అన్య జనులతో సహవాసము చేయొద్దు. వారి అలవాట్లు మనం నేర్చుకుంటూ ఉంటాం. 1 రాజు 11:11 మొదటి వచనం చూసుకున్నట్లయితే 1 రాజు 11:1 ఐదు మరి జాతుల గురించి తెలియపరుస్తున్నాడు. ఏదో మీరని మరి రకరకాల 5 కనపడుతున్నారు, వారితో సహవాసం చేయొద్దు అంటున్నాడు. కాబట్టి ప్రభు ఎవరితో సహవాసం చేయొద్దు అన్నాడు, వారితో మనం సహవాసం చేయకుండా జాగ్రత్తగా మనం ఉండాలి. 1, అన్యులైన వారితో మనం సహవాసము చేయకూడదు. 2 చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 13:21 మనం జ్ఞాపకం చేసుకుంటే 13:20
జ్ఞాని అయిన సొలొమోను చక్కటి మాట తెలియపరుస్తున్నాడు ఎవరితో సహవాసం చేయకూడదు అన్న విషయాన్ని. 13:7 చూసుకున్నట్లయితే జ్ఞానులు సహవాసం చేయువాడు, రైట్? జ్ఞానులతో సహవాసం చేయాలి, ఆస్తికర్తగా చేయను అని వ్రాయబడింది. ఆ తర్వాత మూర్ఖులు సహవాసం చేయువాడు చెడిపోవును అన్నది. జ్ఞానులు సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడును అవుతాడు, అలాగే మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోవును అంటున్నాడు. రెండవదిగా మనం మూర్ఖులు సహవాసం మనం చేయకూడదు. మూర్ఖులు అనగా తాను పట్టిన దానికి మూడేళ్ళు కుందేళ్ళు అని చెప్పేవాడు. నేను చెప్పిందే నిజము, నేనే అన్ని చూశాను అన్ని చేశాను దాన్ని నమ్మాలి అని పట్టుబట్టు కూర్చుంటే చూసారా, వారు మూర్ఖులతో సమానం. వారు చెప్పిన మాట వినరు, వద్దునాయన అంటే వినరు. ఎలా నానా కందిపప్పు కిలో పట్టరా షాప్కి అంటే కారు తాళాలు ఇస్తావా అంటా ఉంటారు. వారు వినరు, దానివల్ల నష్టం. ఈ కొంచెం దూరానికి అంత దూరం అంత వస్తువు అవసరమా అంటే అంత కారు అవసరం అంటే వినరు. కాబట్టి ఇలాంటి మూర్ఖులతో సహవాసం మనం చేయకూడదు. ఎందుకంటే మూర్ఖులు ఎవరి మాట వినరు, వారు చెప్పిందే వేదం అంటూ ఉంటారు, వారు చెప్పిందే కరెక్ట్ అంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో సహవాసం చేయకూడదని వాక్యం తెలియపరుస్తుంది. అదే సామెత గ్రంథం 22:24 కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. కోపచిత్తునితో సహవాసము చేయుకుము అన్నది రాయబడు. కోపచిత్తుని అనగా కోప మనస్సు కలిగిన వారితో సహవాసం చేయొద్దు. క్రోధం గల వారితో పరిచయం కలిగి ఉండదు, కానీ కోపచిత్తునితో సహవాసం చేయొద్దు అని వాక్యం తెలియపరుస్తుంది. కోపము నరహత్యకును, కోపము ఆత్మహత్యకు దారితీస్తూ ఉంటుంది. అదన్నా కానీ ఇదన్నా కానీ చేయటానికి ఆగరు. కాబట్టి అలాంటి కోపములు వస్తులతో మనము సహవాసము చేయకూడదు. కోపచిత్తునికితో ఎక్కువగా మనము సహవాసం కూడా ఉండకూడదు. అలాగే యజబెల్ మనకు జ్ఞాపకం చేస్తున్నట్లయితే కోపిష్టి అయిన కోపచిత్తము కలిగిన సహోదరి తన యొక్క యజమానిని కూడా కోపముతో, తన భర్తను కూడా కోపం అంటించింది, తన కోపాన్ని తన భర్త కూడా అంటించి. కాబట్టి అలాంటి వారితో సహవాసము చేయకూడదు. సామెత గ్రంథం 4:1 కూడా జ్ఞాపకం చేసుకుంటే దుర్జనులు చూసి మచ్చరపడకము, వారికి సహవాసము కోరకము. దుర్జనులు అనగా దుష్టులు, దుష్ట ఆలోచన కలిగిన వారు, చెడు ఆలోచన కలిగిన వారు, దుష్టులు దుష్టత్వము ప్రేమించేవారు, మచ్చరపడేవారు, వారితో మనము సహవాసము చేయకూడదు. అదే సామెత గ్రంథం 28:7 కూడా చూసుకున్నట్లయితే, 28:7 చూసుకున్నట్లయితే జ్ఞాని అయిన సొలొమోను చక్కటి మాట తెలియపరుస్తున్నాడు. ఉపదేశం అంగీకరించుకోమని బుద్ధి గలవాడు, తొంటరులు సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తొంటరులు పనులు చేస్తూ ఉంటారు, తొంటరులు నీతి లేని వారు, తొంటరులు దుర్వ్యాపారం చేసేవారు, రకరకాల చెడు ఆలోచన చెడు పనులు చేసేవారు. అలాంటి వారితో సహవాసం చేయకూడదని వాక్యము తెలియపడుతుంది. జ్ఞాని అయిన సొలొమోను వచ్చి కాబట్టి మన సహవాసము ప్రభుతోనే ఉండాలి, కానీ తొంటలతోనూ కోపచిత్తులతోనూ దుర్జనులతోనూ అన్నిలతోనూ మన సహవాసము ఉండకూడదు. ఎవరు నీ సహవాసం? ఒకసారి నీవు పరిశీలించుకో, ఎవరెవరితో స్నేహం చేస్తున్నావు? 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు వారు అవుతారని మరి లోక సామెత కలదు. కాబట్టి నీ సహవాసం ఒకవేళ వీరితో మనం చెప్పుకున్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుకున్న విషయాల్లో నీ సహవాసకులు ఉన్నారేమో ఒకసారి యోచించు, పరిశోధించు. జ్ఞానము కలిగిన వాడితో సహవాసం చేస్తే జ్ఞానం కలిగిన వాడు అవుతాడని వాక్యం తెలియపరుస్తుంది. అట్టి జ్ఞానం తెలుసుకునే శక్తి నీకు ఇస్తాడు ప్రభువారు. కాబట్టి వారితో సహవాసం చేయదు. మరొక మాట కూడా జ్ఞాని అయిన సొలొమోను తెలియపరుస్తాడు. 31:3 నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు, స్త్రీలతో సహవాసము చేయకుము. స్త్రీలతో సహవాసం చేయకూడదు. స్త్రీలు నిన్ను మోసం చేస్తారు. ఆనాడు సంసోను సహవాసం చేసిన స్త్రీలు వారందరూ నిలువున ముంచివేశారు. చివరికి అర్ధాంతరంగా సగం వయసులోనే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సంసోను. కాబట్టి పరస్త్రీల జోలికి వెళ్లకుండా, వారితో సహవాసం చేయకుండా ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది. నా మాటలు కలుసమా? కాబట్టి మన సహవాసము తండ్రితోనూ కుమారుడిని క్రీస్తుతోనే ఉండాలని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఎవరితో మన సహవాసం ఉండకూడదు? ఒకటి అన్నిలతోనూ, 2 మరి మూర్ఖులతోనూ, దుష్టజనులతోనూ, కోపచిత్తులతోనూ, పరస్త్రీలతోనూ, అలాగే తుంటరులతోనూ సహవాసము చేయకూడదు. కాబట్టి అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎవరితో నీ సహవాసం ఒకసారి యోచించు.
వీరందరి తో వీర్లో ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావా? ప్రభువే చెప్తున్నాడు ఐదు రకాల జాతుల వారితో చెప్తున్నాడు. మొదటి రాజులు 11:1లో వారి సహవాసం చేయకు అంటున్నాడు. ఎందుకంటే వారు వీరు వీరు వారవుతారు, దేవునికి దూరం అవుతారు, కాబట్టి వారి సహవాసం చేయొద్దు అన్నాడు. నీ సహవాసం వారితో ఉందేమో, నేడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మనందరితో మాట్లాడుతుండగా వారితో సహవాసాన్ని కట్ చేసి క్రీస్తుతోను దేవునితో నీ సహవాసాన్ని పెంచమని, ప్రభు రాజ్యాన్ని వారసులు కామని, నిత్య నరకాగ్ని తప్పుకోమని ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్నతో నీతోను నాతోను ఈ యొక్క పౌర సందేశము యూట్యూబ్ ద్వారా మనందరితో ప్రభు మాట్లాడతారు. మన సహవాసం ప్రభుత్వనే ఉందాం, పరలోక రాజ్యానికి వారసులు అవుదాం, దేవుని బిడ్డలుగా ఆ యొక్క రాజ్యంలో సంతోషంగా ఉందాం. దేవుడు యొక్క చిన్న మాటలు దీవించి ఆస్వాదించి బలపరిచి ధైర్యపరచునుగాక. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడు గొప్ప దేవునికి వందనాలు. నిజమే ప్రభా, మేము చేస్తున్న సహవాసం కొన్నిసార్లు మేము ఆలోచించుకోకుండా మంచివాడే మంచివారే మంచి ఆంటీ అంకులే అనుకుంటూ సహాయం చేస్తూ ఉంటాం, వారి గురించి తెలియక. అలాంటి సందర్భంలో ప్రభునాయన వారి యొక్క జీవితాలు నట్టేట ముంచిన సందర్భాలు వార్తాపత్రికలు మేము చూస్తున్నాం ప్రభు. ఈ పౌర సందేశం ద్వారా నాయన అనుదిన ఆత్మీయ ఆహారం ద్వారా ఈ దిన ఒక చక్కటి మాటను మాకు నాకును మాకు గుర్తు చేసావు ప్రభా. ఫలాన వారితో సహవాసం ఉండకూడదు, ఎవరెవరితో సహవాసం ఉండాలో ఎవరితో ఉండకూడదు కొన్ని మాటలు మాకు తెలియపరిచావు ప్రభా. ఆ ప్రకారం నేనును మేమును జ్ఞానం ఎరిగి జ్ఞానంతో సహవాసం చేసి మేము ఆ యొక్క దుష్టుల తుంటరుల పరస్త్రీలను అన్యుల సహవాసం నుండి మేము దూరంగా వెళ్ళటానికి కృప చూపించి నీ రాజ్యానికి వారసులు కావటకు సహాయం దయచేయమని మా ప్రియులకు ఆయన మీరే జ్ఞానోదయమును మాకును వారికి అందరూ దయచేసి నీకు తో సహవాసం చేసే భాగ్యం దయచేయమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.